సార్ ఈ మధ్యన శ్రవణ్ భార్గవి అన్నమయ్య సంకీర్తనలోని ఒకపారి సాంగ్ కి చాలా పాడింది కదా సార్, చాలా మంది వివాదాలు కూడా రేస్ చేశారు, నేను కిందాక పంపించాను, మీరేమంటారు సార్? అది నేను పంపించిన చూశాను, నేను చూసిన దాంట్లో నాకేం పెద్ద అశ్లీలత అనిపించలేదు, మరి అశ్లీలత అనిపించలేదు, మరి ఎందుకు వివాదం చేశారు? సాధారణంగా అన్నమయ్య సంకీర్తనలు స్వామివారిని లక్ష్మీదేవి లక్ష్మీదేవి మంగమ్మది మంగమ్మ దేవిని వర్ణిస్తూనే ఉంటుంది, అది చాలా బాగుంటాయి, అంత తన్మయంగా రాసిన పాటలు యాక్చువల్గాను. ఈ అమ్మాయి కూడా ఆనందంగా కొంచెం హ్యాపీగా ఉన్నట్టుగా అనిపించింది, మరి ఏమైనా కట్ చేశారా మందులోను? నాకైతే పెద్ద అశ్లీలతగా అనిపించలేదు ఇప్పుడున్న వీడియో ఏమైతే మనం చూసామో, ఆ లింక్ పంపించిన దాంట్లో నాకు పెద్ద అశ్లీలత అనిపించలేదు. మరి ఏదో వివాదం చేయాలని చేశారో, ఆ అమ్మాయి దీన్ని కల్పించిందో పబ్లిసిటీ కోసం, ఈ పబ్లిసిటీ స్టంట్ ఏమో అనుకుంటాను నేను డెఫినెట్గాను. కాకపోతే ఇది నేను నా ఫస్ట్ సినిమా పేరు సంకీర్తనే, అన్నమయ్య అన్నమాచార్యుల యొక్క సంకీర్తనలోంచి పెట్టిందే పాట అది టైటిల్, అప్పుడు నాగార్జున రమ్యకృష్ణ యాక్ట్ చేసిన సంకీర్తన. ఆడియో ఓపెనింగ్ జరుగుతున్నప్పుడు ఆడియోల మీద రివ్యూ చేసి ఒక పెద్ద ఆయన ఉన్నారు మెడ్రాస్లో, విఏకే రంగారావు గారని, చాలా సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, ఆయన జర్నలిస్టులను ఉద్దేశించి వేరే జర్నలిస్టులని సినిమా పాటలు చూసిన తర్వాత కొంచెం రొమాంటిక్గా అనిపించి, అప్పుడు ఆయన ఎలాగ అన్నారనమాట, సంకీర్తన అనగానే అన్నమాచార్యుల యొక్క సంకీర్తన అనుకుంటారు, ఇది రొమాంటిక్ సినిమా అని తెలియదు కాబట్టి మీరు ముందుగానే తెలియపరచండి పాత్రికేయులారా అని తోటి పాత్రికేయులు చెప్తే అప్పుడు చాలామందికి కోపం వచ్చింది, నువ్వు మాకు చెప్పేది ఏంటని, మేము జర్నలిస్టులు కదా, మాకు తెలియదా, మేము చూడలేదా అని అప్పుడు వేరే గొడవ పెట్టారు. అందులో కాగడ శర్మ గారు, అప్పుడు నా పిఆర్ఓ అర్జున్ రావు గారు అనమాట. సో యాక్చువల్గా ఆయన చెప్పిన దాంట్లో తప్పు లేదు, సంకీర్తన అనగానే అన్నమాచార్యుల వారు సంకీర్తన అనుకోవడం ధర్మం, అదే ఇంట్లో ఆయన ఆడియోలో వచ్చిన రిలీజ్ అయిన ఆడియో క్యాసెట్ల మీద రివ్యూ చెప్పడంలో దిట్ట విఏకే రంగారావు గారు ఆయన. సో ఈజ్ వెరీ ఎక్స్పర్ట్ అనమాట. సో ఆయన అలాగ అడగడంలో తప్పు లేదు, కానీ మన వాళ్ళు మేము జర్నలిస్టులమే కదా, నువ్వు మాకెందుకు చెప్పావని కొంచెం అఫెండ్ అయ్యారనమాట. కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, అన్నమాచార్యుల వారు యాక్చువల్గా ఆయన అన్నీ కూడా చాలా రొమాంటిక్గా ఉంటాయి, మంగమ్మ దేవి గురించి దేవి గారి గురించి కానీ వెంకటేశ్వర స్వామి గురించి అయితే ఇంకలా తన్మయంగా రాస్తూ ఉంటాడు. అటువంటి పాటకి ఒక యంగ్ గర్ల్ కొంచెం రొమాంటిక్గా మూమెంట్లో పెట్టి చేయడం ఎవరు తప్పు పట్టుకున్నారంటే నాకు మట్టు డౌటే, ఆ అమ్మాయే కావాలని వివాదం రేపు ఉంటుంది. ఇప్పుడు పాపులర్ అవ్వాలి కదా, ఆ పాపులారిటీ కోసం చేసిన గిమ్మిక్ అని నేను అనుకుంటున్నాను. బట్ అదర్వైజ్ నేను ఇప్పుడు చూసిన దాంట్లో ఏమైనా ఎడిటింగ్ చేసి పెట్టారేమో తెలియదు, కానీ తను చూపించిన దాంట్లో మట్టుకు ఐ డోంట్ ఫైండ్ ఎనీ ఆప్షనిటీ ఇన్ దట్. సో జస్ట్ లీవ్ ద మ్యాటర్ లైక్ దట్. యాక్చువల్గా ఆ అమ్మాయి పబ్లిసిటీ చేస్తుంటే ఒక విధంగా మనం అందరం కలిసి ఆ అమ్మాయికి హెల్ప్ చేస్తాడు. ఈ మధ్యన అన్నిటువంటివి కదా, ఎవడ వెళ్ళో చెప్పు తీసి కొట్టాడని, ఇంకోటి ఎవడ పెట్రోల్ పోసుకున్నాడని, ఇంకన్నీ మనకి ఇదే, మేము మాకు డ్యూటీ ఇదే పెద్ద డ్యూటీ అయిపోయింది ఈ మధ్యన. సో ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ ద జెన్యూన్ కైండ్ ఆఫ్ కాంట్రవర్సీ. జస్ట్ లైక్ దట్ షీ బట్ మేడ్ ఎ సౌండ్ టు మేక్ కర్ ఆల్బమ్ పాపులర్, అలా ఉంది కాబట్టి మేబీ పబ్లిసిటీ చేసి ఉంటారు. నాకు నువ్వు మరి నువ్వు చూపించిన నాకు అలా లేదు, కాళ్ళల్లో ఉంది అంతే, ఏముంది అందులో, అన్నమయ్య ఇంకా చక్కగా రాస్తాడు, అన్నమయ్య వెంకటేశ్వర స్వామి గురించి అంత తనమయంగా రాసిన బోర్డు, నేను సినిమా తీశాను కదా, అందులో నాగార్జున రమ్యకృష్ణ అంటది ఒకరోజు నువ్వు అన్నమయ్య అంత పెద్దోడు అయిపోతావని ఒక డైలాగ్ పెట్టావు సంకీర్తనలోనే. ఆ సీన్ కూడా చాలా సెపరేట్ కొడితే యూట్యూబ్లో వస్తుంది, లెంగ్తీ సీన్ అది, సముద్రం పక్కన నడుచుకుంటూ వచ్చినప్పుడు అన్నమాచార్య రిఫరెన్స్ పట్టురావాలని పెట్టాను, అది అన్నమాచార్య సినిమా కాదు, అది ఆ అమ్మాయిని చూసి, ఆ అమ్మాయి ఒక డ్యాన్సర్ని చూసి పల్లెవాడు కవిత రాస్తాడు, దానికి నేను సంకీర్తన అని పెట్టాను పేరు. అదేవిధంగా అన్నమాచార్యుల వారు 13,000 దొరికినాయి, 13,000 సంకీర్తనలు రాశాడు వెంకటేశ్వర స్వామి మీద, అంటే ఆయన అంటే ఎంత పిచ్చి దాన్ని బట్టి అర్థం చేసుకో, అంత భక్తుడు పిచ్చి అడ్మిరేషన్ ఒకటే, వాట్ నాట్ ఎవ్రీథింగ్, ఇంకా చాలా ఉంటాయి, 37,000 ఎన్నో ఉన్నాయంటే 13,000 దొరికినాయి. అందుచేత ఆ పాటను తీసుకుని అమ్మాయి పబ్లిసిటీ చేసుకోవాలి, పబ్లిసిటీ చేసి ఇది పబ్లిసిటీ ఇస్తా అంటే ఇది, అదేదో ఫోన్ కాన్వర్సేషన్ కూడా ఉన్నాను, మేము బ్రాహ్మణం ఎందుకు చేస్తాం అలాగా, బ్రాహ్మణులేంటి తప్పు చేయాలంటే ఎవడని చేయొచ్చు, బ్రాహ్మణం జబ్బు చేయరా, ఎందుకు చేయరు, ఎవరని చేయొచ్చు, కాకపోతే ఇవన్నీ అందరికీ తెలియాలని అది పెట్టి మాట్లాడతారన్నమాట, ఒక కాల్ని కాన్ఫరెన్స్ ఏదో పెట్టి రికార్డ్ చేశారు అవన్నీ. బట్ నాకు యాక్చువల్గా అమ్మాయి నాకేం అనిపించలేదు,
శ్రవణ భార్గవి వచ్చేసిన దాంట్లో ఆ అమ్మాయి కూడా యావరేజ్గా ఉంది అంతే. మీరు నువ్వు చూపించిన వీడియోలో షీ లుక్స్ వెరీ యావరేజ్, ఓకేనా? అంతే, దాంతో వదిలేద్దాం. ఇంకా శ్రవణ భార్గవి కూడా అన్నమాచార్యుల వారికి జై. థ్యాంక్ యూ సార్, చాలా క్లియర్గా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.